త్రీ ల్యాబ్స్ ఇచ్చాం మేము దగ్గర పదం వెళ్ళక ఇద్దరు ఎక్స్పెక్ట్ మూడు సారి నాలుగు పార్టీ కార్యాలయం కొరకు మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి స్థలం కేటాయించాలని చెప్పి గత 18 నెలల క్రితం మేము కలెక్టర్ గారికి ప్రజావరణ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కానీ 18 నెలలు అయినా కానీ ఇప్పటివరకు దాని మీద ఎలాంటి స్పందన లేకపోతే కాలేదు జరగలేదు. మళ్ళీ కూడా మళ్ళీ ఒక 2 సార్లు కూడా మధ్యలో ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ మరి అధికార పార్టీకి ఏ విధంగా అయితే స్థలం కేటాయించారు ధరూర్ క్యాంపులో, మాకు కూడా ఇదే స్థలంలో ఇదే ధరూర్ క్యాంపులనే మాకు కూడా స్థలం అధికార పార్టీకి ఏ విధంగా కేటాయించారు అదేవిధంగా మాకు కేటాయించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉంది. కాస్త లేకపోతే మేము ఊకమని చెప్పి చెప్తున్నాం. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డది ప్రజాప్రభుత్వం. ఏ ప్రభుత్వం గెలిచినా కానీ ప్రజలందరినీ సమానంగా చూసుకోవాలి తప్ప ఇటువంటి పక్షపాతం ఉండకూడదు. మేము ప్రభుత్వం జీవో తీసిన వెంటనే 10 రోజుల వ్యవధి లోపల మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలి మేమే ఫస్ట్ ఇచ్చినాం జగిత్యాల జిల్లాలో. అయినా మా ఫైల్ను పక్కకు పెట్టేసి తర్వాత ఇచ్చినటువంటి అధికార పార్టీకి వెంటనే స్థలం కేటాయించి భూమి చేయించడం జరిగింది. మరి ఇదే నా బంగారు తెలంగాణ 46% ఓట్లయితే అంత టీఆర్ఎస్కి నేను చేసే పని. మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా పబ్లిక్ ఉంది. 54% పబ్లిక్ నీకు ఓటేయలేదు, 46% పబ్లికే నీకు ఓటేసింది. మరి ఈ మిగతా 56 నువ్వు ప్రభుత్వం కాదా, నువ్వు సీఎం కాదా? ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరినీ సమానం చూసుకోవాలా, ప్రజలందరికీ న్యాయం చేయాలా. ప్రభుత్వం అంటే ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అది నువ్వు ఓటేసినా ఓటేయకున్నా ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధించింది, ప్రజాప్రభుత్వం. అది నిన్న జరిగిన ఇన్సిడెంటు, నిన్న అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు పాపం వాళ్ళు. ఆ జంగళ్ళకు పోయి వాళ్ళు ఏదో ల్యాండ్ చూస్తా అంటే ఒక ఎమ్మెల్యే తమ్ముడే ఉండి అటువంటి దుర్మార్గం పనిచేయడం సమంజసమేనా? మరి వెంటనే అధికార పార్టీ వ్యక్తి వైస్ చైర్మన్ జిల్లాకు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలేదు? అధికారులు సస్పెండ్ చేసినావు, పార్టీ సభ్యత్వం ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చర్య తీసుకోలేదు? డిమాండ్ చేస్తున్నాం అధికారులకు రక్షణ కల్పించాలా. అధికారులు కూడా మన పబ్లిక్తో సమానం. వాళ్ళు ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఏ అధికారికైనా రక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మీ పార్టీ నుంచి పంపించేసేయాలి, ఇది న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ తరూరు క్యాంపు ఆఫీస్లో మాకు 2 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీకి ఎట్లయితే కేటాయించారో మాకు కూడా అదే కేటాయించాలి. ఒకవేళ 2 ఎకరాలు మా పార్టీ ఆఫీస్ కేటాయించకపోతే మేము కలెక్టరేట్ను ధర్నా చేస్తాం, ముట్టడి చేస్తాము. మా సమస్యను సాల్వ్ చేసుకునేంతవరకు, సాధించేంతవరకు వదిలిపెట్టే సమస్య లేదు. మాకు స్థలం కేటాయించినప్పుడు మాత్రమే మేము ఊరుకునేది ఉంటుంది. ఇప్పుడు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, 4వ రిప్రజెంటేషన్ ఇది జేసీ గారికి చెప్పడం జరిగింది. ఒకవేళ 15 రోజులు ఛాన్స్ లోపల వీలుగిట్ట మాకు తరూర్ క్యాంపులో స్థలం కేటాయించకపోతే మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, కలెక్టర్ ధర్నా చేస్తాం, మా సమస్యను సాధించుకుంటాం.